ఆరోగ్యానికి సంబంధించినవి ఎన్నో టాపిక్స్ మీకు చెప్తున్నాము. ప్రతి ఫీల్డ్లో ఉన్న డాక్టర్లు మీకు దాని గురించి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉన్నారు. ఎక్కువగా ఇప్పుడు సమాజంలో మనల్ని బాగా పీడించే సమస్య హెచ్ఐవి. ఈ హెచ్ఐవి సమస్య చాలామంది భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అసలు ఈ సమస్య మేము ఒకసారి వచ్చినట్టు ఇంకా మా జీవితాలు ఇక్కడ అయిపోయాయి కదా అన్న వాళ్ళని చాలామంది చూశాను. అంటే ఈ వందల కేసులు, నేను చూసిన కేసులు ప్రతి ఒక్కరూ నా దగ్గరికి వచ్చిన ఫస్ట్ డైలాగ్ అదే ఉంటారు, డాక్టర్ గారు మేము చనిపోవాలనుకుంటున్నాము, మా చేత కావట్లేదు, కానీ ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం ఉందని మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చాం, ఇదే మాకు ఫైనల్, లేకపోతే మీ చేతితోనే చనిపోవడానికి మేము రెడీగా ఉన్నాం అన్న వాళ్ళని కూడా చూశాను. బట్ ఇక్కడ ఏంటి, చావడం క్రైటీరియా కాదు, చావడం సమస్య పరిష్కారం కాదు. మనం బ్రతుకున్నంతకాలం ప్రశాంతంగా ఉండాలి అనేది మన కాన్సెప్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. హెచ్ఐవి వచ్చినంత మాత్రం మనం చనిపోతాం అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే క్యాన్సర్ పేషెంటే భయపడలేదు, అలాంటప్పుడు హెచ్ఐవి పేషెంట్ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చూసిన క్యాన్సర్ కేసుల్లో వాళ్ళకి 2 నెలల్లో చనిపోతున్న పేషెంట్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ కూడా మా దగ్గర ఎక్స్టెండ్ చేశాం. మరి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, చాలు మాకు ఎందుకంటే అదృష్టం చాలు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి హెచ్ఐవి పేషెంట్ అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఇక్కడ ఏంటి అంటే, హెచ్ఐవి వచ్చింది అనుకున్నప్పుడు మిత్రం 7 సింప్టమ్స్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. 7 సింప్టమ్స్ ఏముంటాయని మీకు అవి అవేర్నెస్ ఉండాలి మీకు హెచ్ఐవి వచ్చిందని డిటెక్ట్ చేసుకోవడానికి. చాలామంది పేషెంట్స్కి అలా లక్షణాలు తెలియటం లేదు, అంటే మాకు హెచ్ఐవి వచ్చిందని మేము ఎట్లా గుర్తుపట్టాలి డాక్టర్ గారు అంటుంటారు మీకు. బట్ మీకంటే ఎప్పుడైనా సరే మీరు హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని మీకు డౌట్ఫుల్గా ఉన్నప్పుడు ఆ స్టేజ్ నేను నెగ్లెక్ట్ చేసి ఆ స్టేజ్ కూడా దాటిపోయాను, 2వ స్టేజ్ కూడా దాటిపోయాను, 3వ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి కాంప్లికేషన్స్ కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ 7 సింప్టమ్స్ కూడా మిమ్మల్ని వార్నింగ్ సైన్స్ అంటారు. ఇవి అంటే ఈ వార్నింగ్ సింప్టమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరి, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి పేషెంట్ అయినా సరే హెచ్ఐవి ఉన్న పేషెంట్ ఈ 7 సింప్టమ్స్లో ఫస్ట్ సింప్టమ్ మనకు ఫీవర్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్. ఫీవర్ తరచుగా వస్తుంటుంది పేషెంట్లు, అంటే పేషెంట్ ఆరోగ్యంగానే ఉన్నాననుకుంటాడు, మధ్యలో ఫీవర్ వస్తుంటుంది, నిరాబడిపోతుంటాడు, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ మన బాడీలో ఉన్నప్పుడు ఆ ఫీవర్ మొత్తం ఫస్ట్ సింప్టమ్, ప్రైమరీ సింప్టమ్గా తీసుకోవాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, పేషెంట్లో అనుకోకుండా లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అవుతుంటాయి. ఈ హెచ్ఐవి పేషెంట్స్ ఎయిడ్స్ లెక్ కన్వర్ట్ అయినప్పుడు లింఫ్ గ్లాండ్స్ అంటే మీకు గ్రంథులు అనమాట, ఈ గ్రంథులు వాస్తూ ఉంటాయి. మెడ దగ్గర గ్రంథులు కావచ్చు, ఆర్మ్పీస్లో గ్రంథులు కావచ్చు, ఇక్కడ అక్కడక్కడ గ్లాండ్స్ లాగా వాపులు వస్తుంటాయి. ఇలాంటి గ్లాండ్స్ వాపులు ఉన్నప్పుడు కూడా మనం సస్పెక్ట్ చేయాలి, ఏమైనా హెచ్ఐవి పేషెంట్ ఎయిడ్స్లో కన్వర్ట్ అవుతున్నాడు అంటే ఈ సింప్టమ్స్ కూడా చూసుకోవాలి, అంటే ఇతనికి ఉండే పాజిబిలిటీ ఉంటుంది కాబట్టి. 3rd పేషెంట్ ఫెటిగ్. ఈ ఫెటిగ్ ఎలా ఉంటుంది, అలసట, ఏ పని చేసినా అలసట, తెలియని బాధ, నిరసపడిపోతుంటాడు, నిస్త్రాణత, అంటే మీకు ఏంటంటే డాక్టర్ గారు నేను ఇంతకుముందు బాగుండేవాడిని, ఈ మధ్య ఎందుకు నేను చాలా డిలే పడిపోతున్నాను, ఏ వర్క్ చేయలేకపోతాను, 5 కిలోమీటర్లు నేను ఫాస్ట్గా నడుస్తూ ఉంటాను డాక్టర్ గారు, ఇప్పుడు 1 కిలోమీటర్ నడుస్తుంటే తెలియని బాధగా ఉంది, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, మస్కులర్ పెయిన్స్ వస్తున్నాయి, నా చేత కావడం లేదంటారు. ఇది కూడా మీకు 3వ సింప్టమ్ కాదు, గుర్తుపెట్టుకో, ఫెటిక్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు. 4, ర్యాష్ అంటే మీకు బాడీలో చాలామంది హెచ్ఐవి పేషెంట్స్ అందరి మన దగ్గరకు వచ్చిన కంప్లైంట్స్లో ఈ 3తో పాటు 4వ సింప్టమ్ స్కిన్ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. బాడీలో అక్కడక్కడ స్కిన్ ర్యాష్ వచ్చిన డాక్టర్ గారు, దద్దుల్లాగా వస్తున్నాయి, లేదా స్కిన్ డ్రై స్కిన్ వస్తూ ఉంది, దురదగా ఉంది, చంకలో దురదగా ఉంది, కాళ్ళలో దురదగా ఉంది, నడుము చుట్టూ దురద వచ్చింది అంటారు. ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ సింప్టమ్ మీకు ఈ 4వ సింప్టమ్. ఫ్రీక్వెంట్గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే కూడా మీకు హెచ్ఐవి పేషెంట్స్లో ఉండే అది 4th సింప్టమ్, దాన్ని కూడా మీరు టాప్ 5లో తీసుకోవాల్సి వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది మీకు. 5, నాజియా వామిటింగ్. నాజియా వామిటింగ్స్ అంటే ఎప్పుడు వామిటింగ్ సెన్సేషన్, అన్నం తినాలనిపించడం లేదు, ఏదో వామిటింగ్ చేసుకోవాలనిపిస్తుంటుంది, కొన్నిసార్లు వామిటింగ్ అయిపోతుంది. ఈ పేషెంట్స్ కూడా చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ కంప్లైంట్ చెప్తుంటారు, సార్ మాకు ఆహారం తినాలనిపించట్లేదు, ఏ తినాలన్నా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, మా తినాలనిపించట్లేదు, మరి మీరేమో అన్నీ బాగా తినమంటున్నారు ఎలా అంటారు. అంటే మీకు బాగా తినమంటున్నారండి, మీకు రోగనిరోధక శక్తి పెంచాలి అనుకున్నప్పుడు డైట్ చాలా ఇంపార్టెంట్. సాలిడ్ ఫుడ్ తినేటప్పుడు లిక్విడ్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్ జ్యూసెస్ తినండి, తాగండి, మిల్క్ తాగండి, జ్యూసెస్ తాగండి, నాన్ వెజ్ సూప్స్ తాగండి, చికెన్ సూప్ లాంటివి తీసుకోండి, మీ నాన్ వెజ్ తినేసేది ఇలాంటివన్నీ, ఏదైనా మనకి ఏదైనా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకోండి, అలాంటప్పుడు మీకు ఈజీగా ఇదవుతుంది. దాంతోపాటు అప్పుడు నాజియా ఉన్నప్పుడు మీ హోమియోపతి డ్రగ్స్ చాలా ఉంటాయి, మీకు డాక్టర్ని అడగండి, నాజియా రాకుండా చేసేస్తారు మీకు. దాని తర్వాత ఎక్కువగా మన సింప్టమ్స్ కనిపించేది సోర్ థ్రోట్. ఈ సోర్ థ్రోట్ ఎలా ఉంటుందంటే మీకు గొంతులో నొప్పిగా ఉంటుంది, మింగడానికి కష్టంగా ఉంటుంది, అవి కూడా చాలా ఇంపార్టెంట్. గొంతు నొప్పి ఉన్నా, గొంతులు మింగడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా ఇది కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది, హెచ్ఐవి పేషెంట్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకోవాల్సి వస్తుంది మీకు. తర్వాత స్వెట్టింగ్, నైట్ స్వెట్స్ చాలా ఉంటాయి, చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేసేటప్పుడు స్వెట్టింగ్ వస్తుంది, అంటే మీకు నైట్ స్వెట్స్ అంటే ఒళ్ళంతా రాత్రి ఎదిగి చెమట పడుతున్నాయి, ఒళ్ళంతా బాధగా ఉంది, బాడీ అంతా వేడిగా ఉండటం కాదు, స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉంది, వీక్నెస్ వచ్చేస్తూ ఉంది అని చెప్తారు. ఇది కూడా మీకు మెయిన్ సింప్టమ్ అవుతుంది. మీకు ఈ 7 సింప్టమ్స్ మోషన్స్ ఏమైనా అవుతూ ఉన్నప్పుడు
ప్లస్ దీంతో పాటు కూడా సెవెన్ సిమ్టమ్స్ మీకు డయరీ కూడా ఉంది పేషెంట్స్లో. చాలామంది పేషెంట్స్ అంటే మోషన్స్ అవుతున్నాయి డాక్టర్ గారు అంటుంటారు మీకు, అంటే లూజ్ మోషన్స్ అవుతున్నాయి మాకు తెలియకుండానే, అందువల్ల మేము ఏమైనా తినాలంటే భయంగా ఉంది అంటారు. అంటే మీకు ఎప్పుడైనా ఫీవరు, సోర్ థ్రోటు, లింఫ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంటు, నైట్ స్వెట్స్, ఫెటిగ్, అలసట, ర్యాష్ రావడము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉండడము, గొంతులో నొప్పిగా ఉండడము, తర్వాత డ్రై కాఫ్ లాగా రావడము, మోషన్స్ కావడము, వెయిట్ లాస్ కావడము, ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్ అనమాట. ఈ వార్నింగ్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా, ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా వైద్యుని అప్రోచ్ కావాలి. మంచి వైద్యుని మీ CD4 కొంటే ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి, వైరల్ లోడ్ ఒకసారి చూపించుకోవాలి. ఈ రెండు కూడా చూసుకుంటే మనం ఎవాల్యుయేషన్ చేసేయచ్చు, ట్రీట్మెంట్ పార్ట్ ఎంతవరకు సక్సెస్ఫుల్గా సాగుతుంది అనేది. అప్పుడు మీరు ఒక మంచి హోమియో డాక్టర్ కూడా కలవండి, దాంతోపాటు ప్యారలల్గా మీరు వాడుకోండి. కాబట్టి ఏఆర్టీ వాడుతున్నాం సార్ అనుకున్నప్పుడు హోమియో డాక్టర్ని అప్రోచ్ కాండి. CD4 కౌంట్ ఫాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి మీకు. ఎందుకంటే నేను చూసిన కేసులు చాలా మటుకు కూడా మీకు CD4 కౌంట్ 50-100 ఉన్న వాళ్ళు కూడా ఫాస్ట్ రికవరీలోకి వచ్చేస్తారు. అంటే మీకు రికవరీ ఎప్పుడు కూడా మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచినప్పుడు కౌంట్ పెరిగిపోతూ ఉంటుంది. ఈవెన్ 1200 వచ్చిన పేషెంట్ కూడా మనం చూసాం CD4 కౌంట్ వల్ల. అలాంటప్పుడు మీరు అవకాశాన్ని అందుకోవాలి, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అంతేగాని మనం పెద్దదానికి డౌట్ పెట్టుకొని హోమియోపతి వాడితే అదవుతుందా, అలోపతి వాడితే ఇదవుతుందా, ఏఆర్టీ వేసుకుంటే అదవుతుందా అని అన్ని అపోహలు పెట్టుకోవడం వల్ల పేషెంట్ చివరికి ఏంటంటే కొలాప్స్ అయిపోతున్నారు, చనిపోతున్నారు. అందువల్ల మీకు ఏంటంటే మీ అపోహే మీకు చివరి దశకు చేరుస్తుంది. అంటే మనకి మీ అపోహల వల్ల సరైన గైడెన్స్ లేక వల్ల మీరు దాన్ని ఎత్తివేకి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ప్రతి పేషెంటు నేను చెప్పినట్టు మీకు ఈ HIV పేషెంట్స్ ఎయిడ్స్లోకి వెళ్ళినా కూడా హోమియోపతికి అప్రోచ్తో పాటు మెడిటేషన్, యోగా ప్లస్ హోమియోపతి ప్లస్ డైటు ప్లస్ సరైన డాక్టర్ గైడెన్స్ ఉంటే కనుక తప్పక ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఎలాంటి సమస్య అయినా మానవతా విలువలు, మంచి సలహా ఇచ్చే డాక్టరు, మంచి ఆహారము, మంచి మనసు, మంచి డాక్టరు, ఈ మూడు కనుక ఉంటే మాత్రం ఏ సమస్యకైనా మీకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది.